మీరు ఈ పాటలో పదే 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 ఒకే పదాన్ని ఎక్కువసార్లు వింటారు. చాలు చాలు చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అది విన్నప్పుడు. అసలు ఎందుకు ఆలోచన వచ్చిందంటే, గడిచిన కాలము చాలదా అని ప్రభు హెచ్చరిస్తున్నారు పేతృపత్రికలో. చాలు, సరిపోయింది, మునుపటి దురాశల చొప్పున నడుచుకోవడానికి ఇంకా గతించిన కాలమే చాలును, ఇక మిగిలి ఉన్నది ఎంతో మనకు తెలీదు. ఈ మిగిలి ఉన్న ఈ కొద్ది రోజులైనా మనం ప్రభు కొరకు ఇచ్చేస్తే, నీతిని కాపాడుకుంటూ పవిత్రతను కాపాడుకుంటూ పరిశుద్ధంగా యథార్థంగా బ్రతికితే ఆ తండ్రికి మనల్ని చూసి సంతోషమే కదా. విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మనకిప్పుడు ఎలా ఉందట, ఎలా ఉందంటున్నాడండి, మరి సమీపంగా ఉంది, రక్షణ ఇంకా దగ్గరగా ఉందంటే ఇంకా గడిచిన కాలం చాలు. ఊహలలో నిండిన లోకానికి చాలు, లోకంతో చేసిన స్నేహానికి చాలు, మోసంతో వేసిన అడుగులకు చాలు. చాలు చాలిక మోసముతో చేసిన చేతలకే చాలు, చాలిక దోషముతో వేసిన అడుగులకే చాలు. జాలి చూపి ప్రభువే తెలిచే చాలు, దంటు ఇలలో పరిగెడతావా దయతో నీ కై నిలిచే చాలదంటు కలలో బతికేస్తావా. చాలు చాలిక ఊహలలో నిండిన లోకముకి చాలు, చాలిక లోకముతో చేసిన స్నేహముకే చాలు, చాలిక పాపముతో నిండిన నడకలకే చాలు, చాలిక వేషముతో సాగిన తలపులకే చాలు, చాలిక పరిశుద్ధత లేని బతుకునకే చాలు, చాలిక ప్రభు సన్నిధి లేని పదములకే చాలు, చాలిక మాదిరి కాలేని మార్గముకే చాలు, చాలిక శోధనలో జారిన సోమరిగా చేసిన గతమునకే చాలు, చాలిక శోకముతో గడిపిన క్షణములకే చాలు, చాలిక నూసిలు వేసిన అన్యాయముకే చాలు, చాలిక ప్రభు గుండెకు చేసిన